ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు. డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి అక్రమ కేసులు నమోదు చేసి ఈడీ విచారణ పేరుతో తమ పార్టీ అగ్రనేతలపై దుష్ప్రచారానికి పాల్పడుతుందని దుయ్యబట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఖండిస్తూ టీపీసీసీ ఓబీసీ సెల్ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా బీసీ సెల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన బాటపట్టాయి. డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరా చౌక్ వద్ద ముఖానికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన ప్రదర్శన చేపట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రశ్నించే ప్రతిపక్షాలపై దర్యాప్తు సంస్థల్ని ప్రయోగిస్తుందని, అక్రమ కేసులు కుట్రలతో వేధింపులకు పాల్పడుతుందని ఆరోపించారు కాంగ్రెస్ నాయకులు. మోదీ పాలనలో దేశంలో సమస్యలు పెరిగిపోయి ప్రజలు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, అసమర్థ విధానాలతో ఆర్థిక సమస్య పతనమైందని, చివరకు ఉప్పు పప్పు సహా నిత్యావసరాలు, ఇంధనము, వంట గ్యాస్ ధరలు ఆకాశాన్నంటాయని మండిపడ్డారు. 2014తో పోల్చితే ప్రతి వస్తువు ధర రెట్టింపును దాటిపోయిందన్నారు. మోదీ సర్కార్ కార్పొరేటర్లకు అనుకూలంగా వ్యవహరిస్తూ పేదల్ని విస్మరిస్తుందన్నారు. కేసులను తిరగదోసి అంటే అక్కడ ఎలాంటి అవినీతి జరగకుండా కూడా ఎప్పుడో 1938లో స్థాపించినటువంటి స్వతంత్ర సంగ్రామంలో ఏర్పాటు కోసం ముఖ్య పాత్ర వహించినటువంటి పత్రిక మీద జరుగుతున్నటువంటి అవినీతిగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈరోజు నిర్ణయించడం జరిగింది. కేవలం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్నటువంటి ఆదరణను చూసి ఓర్చుకోలేనటువంటి మోడీ ఈరోజు ఈడీ కేసులను తన పెంపుడు కుక్కగా ఈడీని కాంగ్రెస్ పార్టీ మీదకి ఉసుగొల్పడం జరుగుతుంది. కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా ఆలోచన చేస్తున్నారు. మీరు స్వతంత్ర సంస్థల్ని మీ యొక్క పెంపుడు కుక్కలాగా వాడుకుంటారు అనే విషయాన్ని గమనిస్తున్నారు. రాబోయే ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాహుల్ గాంధీ గారి మీద, అదేవిధంగా సోనియా గాంధీ గారి మీద ఈరోజు ఈడీ కేసులు చేస్తున్నారు.